గుంటూరు జిల్లాకు చెందిన ప్రజా వైద్యుడు పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యేగా పనిచేసిన డాక్టర్ కాసరనేని సదాశివరావు శతజయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వైద్య వృత్తిలో కాసరనేని నెలకొల్పిన నైతిక ప్రమాణాలను ప్రతి ఒక్కరూ పాటించాలని వక్తలు పిలుపునిచ్చారు. కాసరనేని ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో రైతుల సమస్యల కోసం పోరాడారని గుర్తు చేసుకున్నారు. ఆయన సమాజానికి చేసిన సేవలు మరవలేనివని అన్నారు. వివిధ రంగాల్లో సేవలందించిన ప్రముఖులకు కాసరనేని స్మారక పురస్కారాలను అందజేశారు. డాక్టర్ మద్దనేని గోపాలకృష్ణ, డాక్టర్ గుల్లపల్లి నాగేశ్వరరావు, దావులూరు రామకోటయ్య, జరుగుల రామారావు, నన్నపనేని రాజకుమారి, పిన్నమనేని నారాయణరావుకు పురస్కారాలు ఇచ్చారు. నిలిచిపోయిన మహోన్నత వ్యక్తి డాక్టర్ సదాశివరావు గారు. వారు బహుముఖ ప్రజ్ఞాశాలి, గొప్ప వైద్యుడు, గొప్ప శస్త్రచికిత్స నిపుణుడు, గొప్ప అధ్యాపకుడు, గొప్ప సాహితీవేత్త, గొప్ప రాజకీయ నాయకుడు కూడా. ఇవన్నీ కలిసి ఒకరిలో ఉండడం చాలా అరుదుగా మనకు కనబడుతూ ఉంటుంది. అలాంటి అరుదైన నాయకుల్లో ప్రముఖుడు స్మరించుకోవాల్సిన వారు డాక్టర్ సదాశివరావు గారు. వైద్య రంగంలో పనిచేస్తున్న వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాలి. సదాశివరావు గారు వైద్యం చేసేవాడు. వైద్యం చేసిన తర్వాత పేషెంట్ని అడిగేవాడు, నీ దగ్గర డబ్బులు ఉన్నాయా, ఉంటే కొంత ఇవ్వు అని. ఇదో డబ్బులు లేవంటే చాలామందికి ఆయనే మళ్ళీ తిరిగి ఛార్జీ ఇచ్చి పంపించేవాడని చెప్పని చాలామంది చెప్తూ ఉంటారు. అలాంటి డాక్టర్లు, ఛార్జ్ చేసే డాక్టర్లు కనపడతారు కానీ ఛార్జ్ ఇచ్చి పంపించే డాక్టర్లు మనం ఎంతమంది చూస్తామని చెప్పండి. వారి జీవితం నుంచి మనం అది నేర్చుకోవాలి. ఇప్పుడు మన ఎయిమ్స్ మంగళగిరిలోది ఆరో బ్యాచ్ అడ్మిట్ అయిపోయి ఏడో బ్యాచ్ ఈ ఏడాది అడ్మిట్ అవుతాం జూన్ జూలైలో. అంటే దానికి ముఖ్య కారణం మనం అంత మంచి సంస్థ వస్తానికి ముఖ్య కారణం పెద్దలు, అక్కడ వెంకయ్య నాయుడు గారు సహకరిస్తాం, అక్కడ నడ్డా గారు హెల్త్ మినిస్టర్గా ఉండటం, చంద్రబాబు నాయుడు గారు ఏది అడిగినా మొత్తం అన్ని ఆయన అధికారులు సిఎస్ని కూర్చోబెట్టి అన్నీ చేశారు. ఒకే ఒకటి శాంక్షన్ అయింది కానీ డెడికేటెడ్ వాటర్ సప్లై ఫ్రమ్ కృష్ణా రివర్ టు ఇది, ఆ డెడికేటెడ్ వాటర్ సప్లై అప్పుడు శాంక్షన్ అయింది, ఇప్పుడు కూడా ఇంకా కంప్లీట్ అవ్వాల, దురదృష్టం అలా ఉంది. ఒకప్పుడు మా పెద్ద చెల్లెలకి ఆరోగ్య పరిస్థితి చాలా క్లిష్టమైంది. అటువంటి సమయంలో ఆయన వారి హాస్పిటల్లో పెట్టుకుని దగ్గర దగ్గర 24 గంటలు తన గురించి పట్టించుకునేవారు. అటువంటి వ్యక్తులు చాలా కొద్ది మంది ఉంటారు. ఎందుకంటే వైద్య రంగంలో అంత నిష్ఠాత ఉన్న వాళ్ళు కూడా అరుదు. అటువంటి అరుదు వ్యక్తుల్లో ఆయన ఒకరు. నాన్నగారు ఎప్పుడు చేసేవాళ్ళు, చేసింది మర్చిపోండి, ఏదన్నా చేయించుకుంటే మాత్రం మర్చిపోకండి, ఎప్పుడు కృతజ్ఞతగా ఉండండి అని ఇట్లాంటివి చెప్పేవారు. ఇవాళ మీటింగ్లో అందరూ నాన్నగారి గురించి చాలా గొప్పగా చెప్పారు, కానీ ఆయన వెనకాల ఉన్న సపోర్ట్ మా అమ్మ డాక్టర్ జయప్రదాంబ, ఆవిడ పిల్లల్ని పెంచడంలో కానివ్వండి, ప్రాక్టీస్లో కానివ్వండి, నాన్నగారు చేపట్టిన ప్రతి కార్యక్రమంలో కూడా ఆమె సహకారం ఉండబట్టే నాన్నగారు అంత గొప్పవారు అయ్యగలిగారు. నాన్నగారు వాళ్ళు పాటించిన విలువలే ఇవాళకి మేము మెడిసిన్లో పాటిస్తాం. అందుకే నమ్మకమైన డాక్టర్లుగా మాకు పేరు.